ముఖ్యంగా ఈరోజు అందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మరి వార్డ్ నంబర్ 7 లో ఉన్నటువంటి ప్రజానికానికి ఒక ముఖ్యమైన సందేశము మన యువ నాయకుడు ఐటీ మినిస్టర్ గారు పల్వకుట్ల తారక రామారావు గారు మరి ఇప్పుడు ప్రెస్ మీట్ లో అనౌన్స్మెంట్ చేసిండ్రు. పోయిన నెలలో వర్షాలు కురిసి భారీ వర్షాలతో ముఖ్యంగా ఎవరికైతే నష్టం జరిగిందో మరి ఆ నష్టపరిహారం గురించి మరి ఐటీ మినిస్టర్ గారు ఒక సందేశం మనకు విడుదల చేసిండ్రు. ఎవరెవరికైతే అందలేదో, నిజంగా ఎవరైతే నష్టపరిహారానికి ఎలిజిబిలిటీ ఉన్నారో, ఎవరెవరికైతే నష్టం జరిగిందో వరదలలో, నిజంగా ఎవరెవరికైతే నీళ్ళు వచ్చిందో ఇండ్లకు, మరి వాళ్ళంతా కూడా అరువులే. కాబట్టి మినిస్టర్ గారు, ఐటీ మినిస్టర్ గారు, తారక రామారావు గారు ఏం చెప్పారంటే, ఎవరెవరైతే నష్టపరిహారం గురించి చూస్తున్నారో, ఎవరికైతే అందలేదో, వాళ్ళు మీ సేవ ద్వారా వాళ్ళ వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకెళ్ళి, వాళ్ళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్ళి మీ సేవలో దరఖాస్తు పెట్టుకోమని చెప్పి మరి పెద్దలు గౌరవనీయులు ఇప్పుడే సందేశం ఇచ్చిండ్రు. మరి కాబట్టి వార్డ్ నంబర్ 7 సోదరి సోదరి మనులు, బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే దొరకలేదో నష్టపరిహారము, ఎక్కడ మీరు తిరిగిన అవసరం లేదు, ఏ లీడర్ల దగ్గరికి వెళ్ళని అవసరం లేదు, మీ యొక్క బోర్డాటో తీసుకొని మీ సేవకి వెళ్ళి ఇస్తే, మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఇస్తే మరి మీకు గవర్నమెంట్ ద్వారా బ్యాంక్ అకౌంట్లో మీకు పైసలు 10,000 రూపాయలు జమ అవుతాయని. కాబట్టి ఒక మంచి సందేశము యువ నాయకుడు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి సందేశం.